Hello, welcome to the CEO dg&la YouTube channel. ఇంతకు ముందు కథలో అన్నమాట ప్రకారం బ్రాహ్మణుడు తన కుమార్తెను నక్కబావకిచ్చి వివాహం చేస్తాడు. మామ యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టడానికి దానిమ్మకాయ ఇస్తే శెట్టి మరియు షరాబు ఎలా మోసం చేశారో తెలుసుకున్నాం. మరి ఈసారి నక్కబావ మామగారికి మరలా సహాయం చేశాడా లేదా? నక్కబావ యొక్క అసలు జన్మరహస్యం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాహ్మణుడు తన అల్లుడైన నక్కబావ దగ్గరికి వెళ్ళి, నువ్వు పాపం నీ ధర్మమా అంటూ రత్నాల దానిమ్మ చెట్టు నాకిచ్చావే, కాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి. నన్ను శెట్టి కంసాలి కలిసి చాలా ద్రోహం చేశారు. మళ్ళీ అప్పట్లాగే మేమంతా తిండికి అల్లాడవలసి వచ్చింది. నీకు పుణ్యం ఉంటుంది, మాకు రత్నాలు వద్దు, కెంపులు వద్దు, ఇంత తిండికి లోటు లేకుండా చేద్దు అని బతిమిలాడుతున్నాడు. నక్కబావ ఆలోచించి, మీకు విలువ తెలియని ఉపకారం చేయటం నాదే తప్పు, ఈసారి ఈ చట్టి పట్టుకుపండి, దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారము వంటకాలు సిద్ధంగా ఉంటూ ఉంటాయి అని మామగారికి ఒక చట్టి ఇచ్చింది. బ్రాహ్మణుడు సంతోషించి ఆ చట్టి పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. చట్టి మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు, పప్పులు, పచ్చళ్ళు, భక్ష్యాలుగా సిద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మణుడి సంసారానికి ఆకలి బాధ తీరింది. కొంతకాలం గడిచాక బ్రాహ్మణుడి భార్యకు ఒక ఆలోచన తట్టింది. మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు, అల్లుడిగారి దయ వల్ల మనకింక తిండి దొరికింది, ఇప్పుడైనా నలుగురిని పిలుచుకుని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకు పుట్టవద్దా, వండాలా పెట్టాలా అన్నిటికీ చట్టి ఉండే అని తన మొగుడి చేత ఊరందరినీ భోజనాలకు పిలిపించింది. పేద బ్రాహ్మణుడు ఊరందరికీ సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ధనికుల దగ్గర నుంచి అందరూ తేరగా తిందామని వచ్చారు. పొయ్యిలో నిప్పు రాజేయకుండా చట్టిమూత తీసి ఊరందరికీ షడ్రోసోపేతంగా ఎక్కి తొక్కినట్లు తిండి పెట్టాడు బ్రాహ్మణుడు. అంతేకాక వచ్చిన అతిథులందరికీ చట్టి మహత్తు చెప్పి దాన్ని తనకిచ్చిన తన అల్లుడి గొప్పతనం కూడా వేణోళ్ళ అందరి ముందు పొగిడాడు. బ్రాహ్మణుని సంతర్పణలో భోంచేసిన వాళ్లలో రాజుగారింటి భోజనాలు చేసిన గొప్పవాళ్లున్నారు. వాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి, మహారాజా ఏమని చెప్పం, మన ఊళ్ళో ఉన్న ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర ఒక చట్టి ఉంది, దాని మూత తీసినప్పుడల్లా అందులో నుంచి అద్భుతమైన వంటకాలు వస్తాయి, వాటి ముందు నలభీం పాకాలు ఎందుకు, అది నిజంగా తమపోటి ప్రభువుల దగ్గర ఉండదగిన చట్టి కాని పేద బ్రాహ్మణుడి దగ్గర ఉండదగినది కాదు. ఆ బ్రాహ్మణుడు రోజు సంతర్పణలు చేయగలడు, అప్పుడు మీ విందులకి ఎవరొస్తారు అని చెప్పారు. రాజు వాళ్ల మాటలు వెంటనే నమ్మక బ్రాహ్మణ్ణింటికి చట్టిని చూడ్డానికి స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. తాను విన్నదానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకుని రాజుగారు తన నౌకర్ల చేత బ్రాహ్మణుడి చట్టిని తన వెంట తీసుకువెళ్ళాడు. మళ్లీ బ్రాహ్మణుడి యథాస్థితికి వచ్చాడు. రెండో పాట తిండికి లేదు, ఊళ్ళో వాళ్ళకు సంతర్పణ చేయమన్నందుకు భార్యను తిట్టాడు. భార్య మాట విన్నందుకు తాను తాను తిట్టుకున్నాడు.
ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది. నిన్న గొప్పగా అందరికీ విందు చేశాడు, ఇవాళ మింగమెతుకులేదు అని అందరూ బ్రాహ్మణ్ణి చూసి నవ్వుకుంటున్నారు. ప్రపంచానికి అసలు కృతజ్ఞతే లేదు. తప్పేది లేక బ్రాహ్మణుడు మళ్ళీ అల్లుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ దారిలో బ్రాహ్మణ్ణి కలుసుకుని సమాచారం అంతా విని, మామగారు, మీకంటే వెర్రి బ్రాహ్మణ్ణి నేనెక్కడా చూడలేదు. తినడానికింత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకు ఈ సంతర్పణలు గొప్పలు ఎందుకు? సరే, అయిందేదో అయిపోయింది, ఈసారి ఇంకో చట్టిస్తాను. దాన్ని పట్టుకెళ్ళి మీకు అపకారం చేసిన వాళ్ళందరినీ శిక్షించి మీ సొమ్ము రాబట్టుకోండి. ఈ చట్టిలో తాడు కర్ర ఉన్నాయి, మోత తీసినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు కట్టివేయమన్న వారిని కట్టివేసి కొడతాయి అని చెప్పింది నక్కబావ. బ్రాహ్మణుడు చట్టిని భుజాన్ని పెట్టుకుని వీధిలో నుంచి వస్తూ కనపడ్డ వారితో నల్లా, ఒక చెట్టు పోతే ఇంకో చెట్టి అని చెబుతూ ఇల్లు చేరుకున్నాడు. మన్నాడు బ్రాహ్మణుడు మళ్ళీ ఊరంతా తిరిగి, మీరంతా మా ఇంటికి దయచెయ్యాలి, మా కొత్త చెట్టు ప్రభావం చూసి తీరవలసిందే కాని చెప్పనలవి కాదు అని పిలిచివచ్చాడు. వెనకట్లాగే ఊరంతా బ్రాహ్మణ్ణింటికి వచ్చారు. బ్రాహ్మణ్ణి ఆహ్వానం అందుకుని రాజుగారు కూడా వచ్చారు. అందరూ పంక్తులు తీరి కూర్చున్నారు. రాజుగారికి ఉన్నతాసనం వేశారు. బ్రాహ్మణుడు చట్టి తెచ్చి మధ్య పెట్టి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించు అన్నాడు. వెంటనే చెట్లో నుంచి అంతులేని తాడు బయటికి వచ్చి అందరినీ గట్టిగా కట్టేసింది. కర్ర వచ్చి ఒక్కొక్కరినే చచ్చేటట్టు కొట్టింది. అందరూ కుయ్యో మొర్రో అని ఏడవసాగారు. రాజుగారి వంతు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు, నా చెట్టు నాకిస్తావా అని అడిగాడు. దెబ్బల బాధకు తట్టుకోలేక రాజుగారు వెంటనే తన బట్లను పిలిపించి చెట్టి బ్రాహ్మణుడికి ఇప్పించాడు. శెట్టి వంతు వచ్చింది. కర్రం చూస్తుండగానే శెట్టి పై ప్రాణాలు పైనే పోయినాయి. నా రత్నాలు రాసులన్నీ నాకు తిరిగి ఇస్తా ఇచ్చివేస్తావా లేదా అన్నాడు బ్రాహ్మణుడు శెట్టిని. శెట్టి ఇస్తాను బాబోయ్ అని ఏడ్చాడు. కంసాలిని కూడా బ్రాహ్మణుడు శిక్షించి తన్ను దోచుకున్న వారికి, వేళాకోళం చేసిన వారికి కూడా బాగా బుద్ధి చెప్పాడు. బ్రాహ్మణుడి కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఊరు గుడిసెలో ఉండడం మానేసి అష్టైశ్వర్యాలతోనూ తొలతూగుతున్నాడు. అయితే బ్రాహ్మణుడికి ఒక అనుమానం తట్టింది. మనకింక ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు, ఇందులో ఏదో రహస్యం ఉండాలి, అదేమిటో తెలుసుకుందాం అని బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా నక్కబావ ఉండే చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ ఉంటున్నది ఒక రహస్యమైన గుహ. బ్రాహ్మణుడు సకుటుంబంగా అక్కడికి వెళ్ళాడు. అది వరకల్లా తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్కబావకు ఇప్పుడు మామగారి మీద అభిమానం కలిగి గుహలోపలికి తీసుకుపోయింది. గుహలో పెద్ద భవనం ఉంది, అంతటా దీపాలు వెలుగుతున్నాయి, ఎక్కడ చూసినా రత్నాలే. అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. నక్కకు ఇటువంటి ఇల్లు ఎట్లా వచ్చింది ఎవ్వరికీ తెలియదు. అయితే నక్కబావ రహస్యం బ్రాహ్మణుడి చిన్న కూతురు కనిపెట్టింది. అతనొక రాజకుమారుడు, అతనికి నక్కలాగా సంచరించడం సరదా. అందుచేత బయటికి వచ్చినప్పుడు నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు. తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి
నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు. ఇది కనిపెట్టిన బ్రాహ్మణుడి ఆఖరి కూతురు తన బావగారు స్నానం చేస్తున్న సమయంలో నక్క శరీరాన్ని కాస్త కాల్చివేసింది. అంతటితో నక్కబావ కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వెళ్దాం. ధన్యవాద్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.